వెల్కమ్ టు ద రాకేష్ క్రైసెస్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేట్ చేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రాకేష్ క్రైసెస్ని ఫాలో కండి. 4 డేస్ ఏమో అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ గురించి, బ్యాటరీ ఎట్లా రిమూవ్ చేయాలి, ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చెప్పింది కదా. సో ఈరోజు బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో నేను చెప్తా. ఇప్పుడు ఒక 2-3 ఫ్లోర్స్ పైన మీరు ఉంటున్నారు అనుకోండి, ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటున్నారు, లేకపోతే మీకు ఇంటి దగ్గర బయట పెట్టడానికి హోల్డర్ ఇట్లా ఏం లేకపోయినాయి అనుకో, ఇంట్లో హోల్డర్స్ ఇట్లా ఏమైనా బయట ప్లగ్ పెట్టుకోవడానికి ఏం లేదనుకోండి, అప్పుడు మీరు బ్యాటరీని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి ఛార్జింగ్. ఆ ఛార్జింగ్ ఎట్లా పెడతారు, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి నేను కొన్ని చెప్తా. ఇప్పుడు మనం బండిని చూస్తున్నాం కదా, మీకు ఇంతకుముందు పోయిన వీడియోలో కూడా నేను చెప్పిన కదా, ఇక్కడ సీట్ ఓపెన్ కావాలంటే ఇక్కడ కీ ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోద్ది. తర్వాత సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏసీబీ ఉంటుంది, ఇక్కడ లైట్ వస్తుంది చూడండి, అంటే మనకు లైట్ వచ్చేది ఎప్పుడైనా, ఎప్పటికీ ఇట్లా లైట్ వస్తూనే ఉంటుంది చూడండి. అయితే ఇప్పుడు బ్యాటరీ తీయాలంటే ఇక్కడ ఏసీబీ ఉంటుంది, ఇది ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన సో ఏసీబీ ఆఫ్ చేయండి, తీయద్దు అన్నమాట, కొంచెం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇట్లా కీ ఉంటుంది, దీనికైతే ఇచ్చిండి ఇట్లా కీ ఓపెన్ చేయాలి, దీన్ని తీసేసేయాలి. సో అది లోపల బ్యాటరీ కనిపిస్తుంది, ఇట్లా బ్యాటరీ కదలకుండా బ్యాటరీ పైన 2 స్క్రూస్ ఇచ్చిండు. ఇక్కడ కనిపిస్తుంది వార్నింగ్, వారంటీ వైడ్ డూ నాట్ రిమూవ్ ద క్లాంప్ వెన్ బ్యాటరీ ఇన్ యూజ్ అని ఇట్లా రాసినది చూసుకోండి. ఇది 60 వాట్స్ బ్యాటరీ. ఇప్పుడు స్క్రూస్ ఇవి బ్యాటరీ ఫిక్స్ ఇట్లా పట్టుకొని ఉంటాయి అన్నమాట, దాంద ప్లేట్ ఇది. సో సైడ్కి వేసేద్దాం. ఇక్కడ బ్యాటరీని కనిపిస్తుంది కదా, ఇట్లా లేపి ఇట్లా గుంజితే వచ్చేస్తుంది. సో ఇది సైడ్ చిన్న సైడ్ పెట్టుకొని చిన్న బ్యాటరీని పైకి లేపుకోవాలి. ఇట్లా ఉంటుంది పట్టుకోవడానికి, మీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి బ్యాటరీ ప్లస్ మైనస్. ఇవి కూడా ఇది ఛార్జింగ్ పెట్టే పిన్ పాయింట్. అయితే మనం ఏసీ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బ్యాటరీని రిమూవ్ చేసుకుంటాం కదా, ఇట్లా తీయాలి. ఇది బ్యాటరీ నాకు తెలిసి ఒక 4-5 కిలోలు ఉంటాయి. సరే, మీరు ఎప్పుడు పెట్టినా కూడా బ్యాటరీని ఇట్లా మట్టిలో నేలపైన పెట్టద్దు, సో అది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో మనం మీకు క్లోజ్ చేసుకుందాం, మళ్ళీ ఇది పెట్టేద్దాం. సో ఛార్జింగ్ ఎక్కడ సేపు అట్లా, సో ఇది ఇట్లా పెట్టేద్దాం రైట్. ఇంకా బ్యాటరీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెడదాం ఛార్జింగ్. ఇట్లాంటి క్లాత్ ఇంకా ఏదన్నా ప్లాస్టిక్ వాటి పైన బ్యాటరీని ఎప్పుడైనా పెట్టాలన్నమాట. సో నేను ఇప్పుడు పెడుతున్నా చూడండి. సో వీళ్ళ కంపెనీ విచ్చులు కదా. సో చూద్దాం, ఇది బ్యాటరీ ఛార్జర్ అన్నమాట. దీనిపైన ఇంకా కొన్ని పేర్లు ఇట్లా ఏమో రాసి ఉంటాయి, సో మీరు చూసుకుంటే చూసుకోండి. సార్ కనపడేటట్టు పెడతా, ఇప్పుడు కనిపిస్తున్నాయా, ఇట్లా పేర్లు ఇట్లా రాసేసి ఉంటాయి చూసుకోండి, అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం ఉంటుంది. సరే, నేను ఎట్లా పెట్టాలో ఛార్జింగ్ ఇప్పుడు చూపెడతా. ఇది 1/2 కేజీ 1 కేజీ ఉన్నట్టున్నది వెయిట్. అయితే ఇది ఒకటి 5000 ఇది ఖరాబ్ అయితే, కానీ వీళ్ళు గ్యారంటీ 3 ఇయర్స్ ఇచ్చిళ్ళు బ్యాటరీకి దీనికి. అయితే బ్యాటరీకి
ఇది ప్లగ్ లో పెట్టుకోవాలి. ఇది మీకు అనిపిస్తుంది కదా, ఇక రెండు వైర్లు వస్తాయి, అదొకటి ఇదొకటి. సరే మనకి ఇప్పుడు ఇక్కడ పిన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు 3 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పిన్స్ని సరిగ్గా చూసి పెట్టాలన్నమాట బ్యాటరీకి. ఇట్లా పైకి లేపిన తర్వాత మనకు పిన్స్ కనిపిస్తాయి. ఓకే, 3 పిన్స్ ఇట్లా పెట్టాలని ఉన్నది. ఓకే, నేనైతే సో పిన్ పెట్టేసిన, చూద్దాం. ఇక్కడ మనకు ఇండికేటర్స్ ఉంటాయి కదా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఇంకా ఛార్జింగ్ పెట్టలేదు, ప్లగ్ ఇక్కడే ఉన్నది. ఇక్కడ మీ కెమెరాలో ఇందులో కనిపిస్తలేదు సరిగా. 25%, 50, 75, 100 ఈ పర్సంటేజ్ ఉన్నాయి కదా, ఇందులో కొంచెమే తక్కువ ఉన్నాయన్నమాట ఛార్జింగ్. నేను ఇప్పుడు ప్లగ్ పెడదాం. సో ఇక లైట్ వస్తుంది ఈ విధంగా. ఒక 10 సెకండ్స్ తర్వాత మీకు ఇప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, ఆన్ అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. అంటే మీకు ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టాను కదా, 25%, 50, 75% ఎక్కువనే ఉన్నాయి ఛార్జింగ్. కాకపోతే ఇంకొక 100, 75 నుంచి వెళ్ళి 100, నాకు ఇంకొక కొంచెం నేను ఖాళీ టైం ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను ఛార్జింగ్ మిగతా 25 కూడా నేను ఫుల్ చేసుకుంటే నేను మంచిగా తిరగచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు 100% కావడానికి దాదాపు నాకు తెలిసి ఒక 1 అవర్, 1/2 అవర్ పట్టుద్ది కావచ్చు అంతే. సో ఇట్లా సౌండ్ వస్తుంది, మీరు వినబడుతుంది కదా సౌండ్, ఇట్లా వస్తుంది. ఇంకా ఛార్జింగ్ అయితే ఇంతే, ఒకసారి ఫుల్ పర్సెంట్, ఫుల్ 100% అయిందంటే బ్యాటరీ మీరు 50 స్పీడ్ తోటి కంటిన్యూస్గా పోయినా కూడా 80 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. జస్ట్ మీకు 2 యూనిట్స్ ఏమో కరెంటు కలుతుంది, అంటే మినిమం ఒక 10 రూపాయలు కూడా కాదు. అంటే ఒక యూనిట్కి ఎంత ఖర్చు ఉంటుందో సో దాన్ని బట్టి మనకు పడుతుంది అన్నమాట ప్రైజు, కరెంట్ కాస్ట్. సో పెట్రోల్కు మనం 110 పోయించుకొని తిరిగింది ఒకటే ఎత్తు, ఇందులో 10 రూపాయలు ఛార్జింగ్ పెట్టేసి తిరిగింది ఒకటే ఎత్తు. సో బ్యాటరీకి ఇంకా ఇండికేషన్స్కి ఇట్లా ఏమేమి ఉన్నాయి, సో నార్మల్గానే ఉంటుంది పట్టుకొని లేపుకోవడానికి. సో చూడండి, ఇక్కడ బ్యాటరీ దాదాపు ఫుల్ కావడానికి వచ్చింది. అంటే నేను ఇప్పటికీ 25 మినిట్స్ పెట్టినా, ఒక 10, 15 మినిట్స్ పెడితే ఫుల్ అయిపోతుంది ఛార్జింగ్. కాకపోతే నాకు అంత టైం లేదు ఇప్పుడు పెట్టే అంత. సో తీసేద్దాం, మళ్ళీ మీరు ఆఫ్ చేసుకునేటప్పుడు ప్లగ్ తీసేసుకొని బ్యాటరీ ఇది ఉంది కదా, దీన్ని అడాప్టర్ దీన్ని తీసుకొని బండ్లు వేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇది బ్యాటరీ నేను చెప్పిన ఇంతకుముందుకు ఇది రిమూవ్ చేయాలి. ఇల్లు మనకు పిన్స్ కనిపిస్తాయి, ఇట్లా క్లోజ్ చేసేసి తీసుకెళ్ళాలన్నమాట. మీకు చూపిస్తా, ఇంతకుముందు చూపెట్టిన కదా ఏసీబీ ఆఫ్ చేస్తున్నదో చూసుకోవాలి. ఇటు అంటే ఆను, ఇటు అంటే ఆఫ్, మీకు బండి ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఫిట్ చేద్దాం మళ్ళీ, ఇందులో ఫిక్స్ చేసేది. ఈ బ్యాటరీ దాదాపు 35,000 ఉంటుంది అన్నమాట కాస్ట్. అంటే ఇంత కాస్ట్ ఎందుకున్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనకు ఈ బండిలో వచ్చేసే బ్యాటరీ ఒకటే చాలా కాస్ట్ అన్నమాట, బ్యాటరీ మోటారు. అయినా ఏం కాదు, ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్లో బండ్లు ఎట్లా తీసుకుంటున్నామో ఫ్యూచర్లో అట్లనే బ్యాటరీలు తీసుకుంటాం, పెద్ద విచిత్రం ఏం లేదు ఇందులో. కాకపోతే ఒక 10 రూపీస్ కరెంటు మీకు కాలుతుంది అంతే. కానీ మీరు చాలా దూరం ట్రావెల్ చేస్తారు కదా, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మీకు 0 మెయింటెనెన్స్ అన్నమాట.
సో పెట్రోల్ వెహికల్స్ లాగా కాదు. సో ఇప్పుడు ప్లగ్ పెడుతున్నా చూడండి. ఇట్లా పెట్టేసి వస్తానే. ఒకసారి ఏసీ వచ్చింది చెక్ చేసుకోండి మీరు. మళ్ళీ ఇక్కడ స్విచ్ చేస్తే సో వస్తుంది. ఓకే, కరెంట్ వచ్చేసినట్టే. సరే, ఇదైతే ఫిట్ చేద్దాం. మీరు నైట్ పడుకునేటప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి పండుకోవాలి. సో తెల్లారేసరికి ఫుల్ అయిపోద్ది అన్నమాట. అయితే కొన్ని బండ్లు పేలుతాయని చెప్పేసి అదే అని చెప్పేసి అంటారు, కానీ ఇప్పుడు మనం మొబైల్స్ అయితే వాడుతాను కదా, నిజంగానే మొబైల్స్ పేలుతున్నాయి. ఎక్కడో పేలుతాయి, ఇది కూడా అంతే. ఎక్కడో ఒకటి పేలుతాయి అంతే. సో మనదే పేలుతుంది అని చెప్పేసి గ్యారంటీ ఇవ్వలేము. అయితే నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, మీరు నైట్ టైంలో ఛార్జింగ్ పెట్టేటప్పుడైనా డే టైంలో ఎప్పుడైనా కూడా ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ వస్తువులు, పేపర్లు, డాక్యుమెంట్స్ కానీ ఏం పెట్టకండి. ఎందుకంటే అవి కాలిపోయినా, పేలిపోయి ఖరాబ్ అయినా, ఈ బ్యాటరీ వేలైనా పోయినా కూడా అది మనకే లాస్ కాబట్టి. సో మీరు అది చేయకండి. సో లాక్ వేసేసిన, దీనికి ఒక చిన్న కీ ఉండదు అంతే. సో చూసారు కదా, ఇందులో స్పేస్ చాలా ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ ఏసీ ఆన్ చేస్తా. కంప్లీట్ రైట్, సీట్ పడ్డప్పుడు క్లోజ్ అయిపోతుంది. సో ఇంతకుముందు వీడియోలో చూపెట్టిన కదా, ఇదే బ్యాటరీ ఒకసారి ఫుల్ చేస్తే 80 km వస్తుంది. ఇప్పుడు బ్యాటరీ ఫుల్ అయింది కదా, ఇట్లా 30 స్పీడ్. ఇప్పుడు లో స్పీడ్, హై స్పీడ్ ఉంటుంది. ఇట్లా వేస్తే హై 50 పోతుంది స్పీడు, ఇట్లా వేస్తే 30 పోతుంది. 30 తోటి పోయినట్టయితే 110-120 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ ఇట్లా హై స్పీడ్లో వెళ్తే 80 km వస్తుంది. సో చూసారు కదా, ఒకసారి బండి కీతోటే ఆన్ చేద్దాం. ఇక్కడ పవర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, డిస్ప్లే ఆన్ అయిపోయింది చూడండి, కీ లేకున్నా. అంతే, మళ్ళీ అన్లాక్ వస్తుంది. అన్లాక్ వస్తే ఆఫ్ అయిపోతుంది కీ ఆటోమేటిక్గా. సో ఇది వీడియో. సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వీడియో చేసిన. చూసిర్రు కదా ఇప్పటిదాకా వీడియో, బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 35,000 ఉంటుంది. కాకపోతే మీరు ఇయర్లీ మంత్లీ 3,000 పెట్రోల్ పోసినా కూడా 1 ఇయర్కి 35,000 వేసుకోండి. 35,000 అంటే ఇప్పుడు ఈ 2021లో ప్రైస్ అయితే ఇంతే ఉన్నది బ్యాటరీకి, కానీ తగ్గుతుంది ఇంకో 2-3 నెలల్లో కూడా. ఇంకో 2-3 నెలల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో 25,000 30,000 అవుతుందని చెప్పేసి నాతోటి షోరూమ్ వాళ్ళు అయితే అంతకుముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు. అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్లో బ్యాటరీస్నే కొంటాం మనం ఎక్కువ, ఇంకా అంతే, ఇంకా అంతకుమించి ఏముండదు. సో 20,000 25,000కి ఎక్కువ ఉండవు. అవి రోడ్లపైన పెట్టి బ్యాటరీలు అమ్ముతారు, గ్యారంటీ ఇచ్చి, వారంటీ ఇట్లా అన్ని ఇచ్చేసి అమ్ముతారు. అంతే, మీరు ఫ్యూచర్ని ఒకసారి ఆలోచించుకొని ఈ బండి తీసుకోవాలా వద్దా అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి. మ్యాటర్ అంటే ఇంకా బండి కాస్ట్ వచ్చేసి 80-85,000 ఉన్నది. అంటే ఇందులో సబ్సిడీ ఉండగానే మనకు అంత ఉంది అన్నమాట. గవర్నమెంట్ అన్నిటికీ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి, గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సబ్సిడీ ఇస్తుంది. సో 110,000 15,000 ఉంటే మనకు 40,000 ఏమో 35,000 ఏమో సబ్సిడీ పోగా మనకు 80-85,000కి వాళ్ళు పర్చేజ్ చేస్తారు. సో మీరు షోరూమ్కి వెళ్ళి అడిగితే బార్గెన్ చేస్తే ఏమన్నా తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బండి కొనుక్కోండి. సో పెట్రోల్ వెహికల్స్కు దీనికి మస్తు చాలా తేడా ఉన్నది. సో నేను ఇప్పుడు తీసుకుని 2 మంత్స్ అవుతుంది. సో పెట్రోల్ అయితే అసలు, పెట్రోల్ అనేది అసలు ఖర్చు, ఏ ఖర్చు లేదు దీనికి, మెయింటెనెన్స్ ఏం లేదు, మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని సో తిరగడమే అంతే. సో ఇంకా నాకు టైం లేదు, నేను బయటకు వెళ్తానా. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అయితే మీకు గుర్తున్నా కదా, బండి కాస్ట్ వచ్చేసి 80-85,000 ఉన్నది. బ్యాటరీ వచ్చేసి అన్నింటికి ఇన్సూరెన్స్తో సహా వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇంకా బ్యాటరీ 5-6 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. మీరు అంతే, మీరు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి పెట్టుకుంటే చాలు, ఒకరు డైలీ 20 కిలోమీటర్స్ తిరుగుతారు.
కొందరు 50 తిరుగుతారు, కొందరు 100 తిరుగుతారు. సో మీకు చాలా సరిపోతుంది. అండ్ 2 క్వింటాల్ అని అంటే ముగ్గురు ఊకున్నా కూడా మంచి స్పీడ్తో వెళ్తుంది, నేను చాలాసార్లు చూసిన ఒకసారి. అయితే మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని తీసుకుంటా అనుకుంటే సో తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ఇంకా ఈ బండి పైన వేరే వేరే వీడియోస్ కూడా చేస్తా. ఇంకా మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మా రాకేష్ క్రైసిస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మా ఎఫ్బి అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా రాకేష్ క్రైసిస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ రాకేష్ క్రైసిస్.